హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఎర్లీ మార్నింగే వీడియో అనేది ఈ విధంగా షూట్ చేస్తున్నాను. చూడండి, మనకి మార్నింగ్ లేవగానే చూడండి ఎంత మంచుతో ఉందో వాతావరణం అనేది చాలా చల్లగా, అదేవిధంగా మంచు కురుస్తూ ఉంది. మనకి బయట చూడండి వాతావరణం మనకి ఏ విధంగా ఉందో. ఇక్కడ నేను పొద్దున్న అయితే ఇక షాప్ ముందు చిమ్మేసి ఇక్కడ వాటర్ అనేది కొట్టుకుంటున్నాను. చూడండి, నీళ్ళు కొట్టేసిన తర్వాత ఇక్కడ ముగ్గు అనేది పెట్టే విధంగా నేను డైలీ అనేది ముగ్గు ఏ విధంగా పెట్టుకుంటాను అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ప్రతిరోజు డైలీ మార్నింగ్ రొటీన్ అనేది నాది ఏ విధంగా ఉంటుంది అనేసి ఇక్కడ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తున్నాను. చూడండి చూడండి, ఈ విధంగా అయితే వాటర్ అనేది మనము మన వాకిలి ముందు ఈ విధంగా వాటర్ కొట్టేసుకున్న తర్వాత నేనైతే ముగ్గు వేసుకుందామనేసి ఇక్కడ అనుకుంటున్నాను. ప్రతిరోజు అయితే డైలీ మార్నింగ్ ముగ్గు అనేది ఈ విధంగా పెడతాను. చూడండి, ఇక్కడ నేనైతే ముగ్గు అనేది స్టార్ట్ చేశాను ఈ విధంగా. ముందు అయితే మనము ఈ విధంగా చిన్న గీత అనేది ఈ విధంగా మనము ఏ ముగ్గు వేసినా కానీ ముగ్గుకి అయితే మనము కంపల్సరీగా అయితే వాకిల్ అనేది పెట్టుకోవాలి. వాకిలు పెట్టకపోతే మనం ముగ్గు వేసినా కానీ అది ముగ్గు లెక్కలోకి రాదు అనేసి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే వాకిలు పెట్టుకుంటున్నాను. వాకిలు పెట్టిన తర్వాత మనము ముగ్గు అయితే స్టార్ట్ చేసిన తర్వాత మనం మూడు పక్కల కానీ నాలుగు పక్కల మొత్తం కూడా మనము ఈ విధంగా వాకిలు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా వాకిలు పెట్టిన తర్వాతనే మనం అయితే ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయినట్టు లెక్క అని అర్థమవుతుంది. ఈ విధంగా మనము గీతలు లేకుండా ముగ్గు పెట్టకూడదండి. ఏ వాకిలు ముందైనా సరే మనము ముగ్గు వేసిన తర్వాత మనం సైడ్గా అయితే చూడండి ఈ నాలుగు పక్కల మనము ఈ విధంగా అయితే సైడ్స్ అనేది గీతలు వేసుకోవాలి. మనము డిజైన్స్ వేసుకోకపోయినా చిన్న నాలుగు అటు రెండు గీతలు ఇటు రెండు గీతలు అనేసిగా మనము ఈ విధంగా వాకిలికి అయితే గీతలు పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనము వాకిలికి గీతలు పెట్టకుండా ఎప్పుడు కూడా మన వాకిటి ముందు అయితే ముగ్గులు వేసుకోకూడదు. చూడండి, ముగ్గు అనేది ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడ నేను వాకిలన్నీ గీతలు అన్నాను కదండి, ఈ విధంగా మనకు ఏది మనకు నచ్చినట్టుగైనా రెండు గీతలు అనేది ఈ విధంగా మనం ముగ్గు వేసుకున్న తర్వాత వాకిల్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇది తప్పక మర్చిపోకుండా ప్రతిసారి మీరు ముగ్గు వేసే ముందు ఈ విధంగా అయితే వాకిళ్ళు పెట్టుకోండి. ఇలా వాకిళ్ళే కాదండి, మనము రెండు గీతలు గీసిన వాకిళ్ళే అవుతాయండి అయ్యి. మనము ఈ విధంగా వాకిళ్ళు వేయటం అస్సలు మర్చిపోవద్దు. మీదైతే కంపల్సరీగా ఈ విధంగా గుర్తుపెట్టుకొని వాకిళ్ళు అయితే తప్పకుండా వేసుకోండి. చూడండి, మనకి ముగ్గు వేసుకోవడానికి అయితే ఎంతో టైం పట్టదండి. ఒక 10 to 15 minutes మనము ముగ్గు అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. చిన్న ముగ్గులు అయితే మనము ఓన్లీ 5 minutes అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ దాదాపు ఒక 5 minutes కూడా పట్టలేదు ఈ ముగ్గు వేసుకోవడానికి నాకైతే. ఈ విధంగా మనము ప్రతిరోజు మన వాకిలి ముందు అనేది ముగ్గు పెట్టుకుంటేనే మన ఇంటికి మంచి కళ అనేది కనబడుతుంది. ముగ్గు లేకపోతే ఆ వాకిలి అనేది అస్సలు బాగోదు. చూడండి ఒకసారి, చూడండి నా ముగ్గు అయితే మొత్తం కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. నా ముగ్గు అనేది ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడ నేను ముగ్గు వేసిన తర్వాత నా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ప్రతిరోజు నేను డైలీ అయితే మార్నింగ్ లేవగానే టీ తాగేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ అన్నం వండిన తర్వాత కర్రీ కూడా చేసేసిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే పిల్లలకి ముందు టిఫిన్ వేసిన తర్వాత ఇక్కడ మనము పిల్లల బాక్స్ అనేది కట్టేసి తర్వాత వాళ్ళని స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ చేయాలి. ఇక్కడైతే పాప స్కూల్కి వెళ్ళట్లేదు, బాబు ఒక్కడే స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఇక్కడ పాప అయితే దోశలు వేసుకుంటుంది తినడానికి. నిన్నటి వీడియోలో మనము టిఫిన్ అయితే ఇడ్లీ చేసుకున్నాం కదండి, ఈరోజు టిఫిన్ అయితే దోశ అనేది ఈ విధంగా వేసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ బాబు టిఫిన్ తినేసి స్నానం చేసేసిన తర్వాత ఇక్కడ అయితే రెడీ అయిపోయాడు, షూ కూడా వేసుకుంటున్నాడు.
మనం కొంచెం తలదు వేసి ఇంకా పౌడర్ వేస్తే వాడు నీట్గా రెడీ అయిపోయినట్లేనండి. ఈ విధంగా రెడీ అయ్యి వాడు వ్యాన్ వచ్చిన తర్వాత అయితే ఇంకా వ్యాన్కి వెళ్ళి వెళ్ళిపోతాడు. చూడండి, ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయి ఈవినింగ్ అయితే వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి, ఆ ఫంక్షన్ కోసం అయితే ఇల్లు అనేది ఇక్కడ పైన మాకు ఒక రూమ్ ఉంది. రూమ్ ఎదురు ఈ విధంగా కొంచెం పోర్టుకో ఉంటుంది కదండి, ఆ పోర్టుకో అనేది మొత్తం కూడా ఇక్కడ మా తమ్ముళ్ళు ఉంటే వాళ్ళైతే నీట్గా క్లీన్ చేస్తున్నారు. చూడండి చూడండి, పైన మొత్తం కూడా నీట్గా మనము చిమ్మేసుకొని ఇక్కడ తర్వాత కడిగేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే ఈ విధంగా నీట్గా అయితే చిమ్ముకున్నాము. చిమ్మేసిన తర్వాత మొత్తం కూడా ఒక 2 డేస్ తర్వాత నేను నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.